ఉషోదయం ఛానల్కు స్వాగతం శ్రీ గురుభ్యో నమ ప్రేక్షక మహాశైలకు స్వాగతము మాస మాసపత్రికలో ప్రచురితమైన మహాభారతంలోని ఇరవై ఒకటవ భాగమునకు స్వాగతము మాయాజూదం దుర్యోధనుడు పాండవులపై గల ఈర్ష్యతో మనోవ్యాధిపడి కృషించసాగాడు అతని స్థితి చూసి సకుని దుర్యోధన ఏమిటి అలా చిక్కిపోయావు నీకు పట్టుకున్న ఏమిటి అని అడిగాడు దానికి దుర్యోధనుడు మామ ఏం చెప్పమన్నావు అర్జునుడికి పరాక్రమం ఆధారంగా చేసుకుని ధర్మరాజు భూమండలమంతా గెలిచి రాజసూయయాగం చేసి సామ్రాజ్యలక్ష్మిని వరించాడు రాజులు అందరూ అతనికే వసూలైనారు కృష్ణుడి శిశుపాలు నిండు సభలో వధిస్తే ఒక్కరు కూడా కిక్కురుమనలేదు రాజులందరూ రత్నరాశులు తీసుకుని వచ్చి పాండవుల కాళ్ల ముందు పోసారు వారి వైభవం వర్ణనాతీతం వాళ్ల ఐశ్వర్యము చూసి నేను పనికి మాలినవాణ్ణి అయిపోయాను మనం మయసభ చూసేటప్పుడు నన్ను చూసి వాళ్ళు ఎలా హేళన చేశారో నువ్వు చూసావు కదా నాకు జీవితం దుర్భరంగా ఉన్నది నా బాధ మా తండ్రితో చెప్పు అని చెప్పాడు ఈ మాటలు వినిసుకుని దుర్యోధనుడితో నువ్వు పాండవుల సంపద చూసి అసూయపడటం దేనికి వాళ్ళ ఆ సంపదను సక్రమంగానే సంపాదించుకున్నారు వారికి దైవబలం జాస్తిగా ఉంది అందుకే వాళ్లను నువ్వు నిర్మూలించడానికి చేసిన ప్రయత్నం ఒక్కటి కూడా ఫలించలేదు ద్రౌపది వార్యకి భార్య కావటం వాళ్లకు ఒక గొప్ప అదృష్టం ద్రుపదుడు వాళ్లకు పెద్ద అండ అయినాడు కృష్ణుడి సంగత ఇంకా చెప్పని అవసరము లేదు అతను చిన్నతనం నుంచి వారిని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉన్నాడు ఖాండవ దహనం ధర్మమా అంటూ అర్జునుడిని అగ్నిదేవుడి సహాయంతో గాంధీవము అక్షయ తూణీరాలు దివ్యాస్త్రాలు సాధించుకున్నాడు వాటితోనే రాజులందరినీ జయించాడు కాండవదహనం మూలానే వారికి మయసభ కూడా లభించింది ఇందులో అధర్మమేమున్నది అయినా అంత మాత్రాన నీకెవరూ లేనట్టు మాట్లాడతావెందుకు ఆ మాటకు వస్తే నీకున్న అంగబలం వారికెక్కడుంది నీకు తొంభై తొమ్మిది మంది తమ్ముళ్ళు మహావిలుకాడు ద్రోణుడు సమస్త అస్త్రాలను తెలిసిన అశ్వత్థామా కర్ణుడు కృపాచార్యుడు నేను అందరము లేమా అని అడిగాడు అలా అయితే మనం సైన్యాలను పోయి పాండవులతో యుద్ధము చేసి ఆ మయసభను హస్తినాపురానికి తెచ్చుకుందామా అని అడిగాడు దుర్యోధనుడు దుర్యోధన పాండవులను గెలవటం అంత తేలిక కాదు యుద్ధం దేనికి అంతకన్నా వారిని జయించే సులభోపాయం చెబుతాను విను ధర్మరాజుకు జూదం అంటే చాలా ఇష్టం అతన్ని జూద ఆటకు పిలుద్దాము నేను అతన్ని జూదంలో ఓడించి అతని రాజ్యాన్ని సంపదను కాచేసి నీకు ఇస్తాను ధృతరాష్ట్రుడి అనుమతి మాత్రం సంపాదించు అని చెప్పాడు సకుని సకుని దుర్యోధను వెంటబెట్టుకుని ధృతరాష్ట్రుడి దగ్గరకు వెళ్ళేసరికి ధృతరాష్ట్రుడు ధర్మరాజు పూర్తి చేసిన రాజసూయయాగం గురించి ఎంతో సంబరపడుతున్నాడు సకుని ఆయనతో మన దుర్యోధనుడు చిక్కి సగమైనాడు అతని ముఖం కళాహీనమైపోయింది అని చెప్పాడు ఈ మాటకు ధృతరాష్ట్రుడు అదిరిపడి దుర్యోధనుడిని దగ్గరకు తీసుకొని శరీరముని విని ఇలా చిక్కిపోవటానికి నీకేమి కష్టం వచ్చింది నాయన అని అడిగాడు దానికి దుర్యోధనుడు నాకు మనోవ్యాధి పట్టుకున్నది నిద్ర రాదు భోజనము రుచించదు ఎందువల్ల సంతోషమే కలగదు శత్రువుల వైభవం చూసి నాకు ఈ మనోవ్యాధి పట్టుకున్నది ధర్మరాజుకు గల సంపద పూర్వం ఏ రాజుకు ఏనాడూ లేదు నేను చిక్కిపోక ఏం చేస్తాను అని అన్నాడు తర్వాత సగుం దుర్యోధనుడితో రాజా ధర్మరాజుకు జూధం అంటే తగని వ్యసనం కానీ ఆటలో నేర్పులేదు నేను జూదంలో ఆరితేరినవాడిని నా యుక్తితో ధర్మరాజు సంపద అంతా నీకు దక్కేటట్లు చేయగలను యుద్ధానికి కానీ జూదానికి కానీ సాటిరాజు ఆహ్వానించినప్పుడు నిరాకరించటం క్షత్రియ ధర్మం కాదు అందుచేత మనము పిలిస్తే ధర్మరాజు జూదం ఆడటానికి తప్పక వస్తాడు అని చెప్పాడు అప్పుడు దుర్యోధనుడు తండ్రి కాళ్ల మీద పడి సకుని చెప్పినట్లు చేయటానికి అనుమతి వేడుకుంటూ కన్నీరు కార్చాడు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడితో విదురుడి సలహా తీసుకొని అతను ఏం చేయమంటాడో చూద్దాము అని చెప్పాడు విదురుడితో చెబితే ఈ ఆలోచనకు ఎంత మాత్రమో ఒప్పుకోడు దీనికి నువ్వు ఒప్పుకోకపోతే నేను బతకను ఆ తర్వాత నువ్వు విదురుడు ఈ రాజ్యాన్ని నెత్తిన కట్టుకుని ఊరేగండి అని చెప్పాడు దుర్యోధనుడు చనువుతోనూ నిరాశతోనూ ధృతరాష్ట్రుడికి పుత్రమోహం జాస్తి కావటం చేత దుర్యోధనుడి ఆలోచనకు ఎదురు చెప్పలేకపోయాడు ఆయన శిల్పాచార్యులను అనేక మందిని పిలిపించి మైసభ లాంటి సభను నిర్మించమని దానికి వేయి స్తంభాలు నూరు వాకిళ్ళు రకరకాల బొమ్మలతో కూడిన మండపము ఏర్పాటు చేయమని చెప్పాడు తరువాత ఆయన విదురుణ్ణి పిలిపించి ఆయనతో తన దురుద్దేశం చెప్పకుండా ధర్మరాజును జూదానికి రమ్మన్నమని ఆహ్వానించడం గురించి మాత్రమే చెప్పాడు విదురుడు ధృతరాష్ట్రుడితో రాజా ఈ ఆలోచన నాకు సమ్మతం కాదు జూదం కారణముగా పిల్లల మధ్య వైరం ఏర్పడుతుంది ఈ ఆలోచన మానుకో అని చెప్పాడు దానికి ధృతరాష్ట్రుడు విదురా ఇందులో మంచి చెడ్డలు ఏమైనా ఉన్నప్పటికీ స్నేహపూర్వకంగా జోదం జరిగి తీరాలి కుమారుల మధ్య వైరం వస్తే వారించడానికి నేను నువ్వు భీష్ముడు ద్రోణుడు లేమా నువ్వు రథం మీద ఇంద్రప్రస్థానికి వెళ్ళి ధర్మరాజుని ఇక్కడికి తీసుకొనిరా అని చెప్పాడు విదురుడు ఈ సంగతి భీష్ముడితో చెప్పి ఆయన అభిప్రాయం తెలుసుకునేటందుకు బయలుదేరాడు అతను వెళ్ళగానే ధృతరాష్ట్రుడు తన కొడుకును పిలిచి ఈ ప్రయత్నం మానుకోమని కూడా చెప్పి చూశాడు కావలిస్తే నువ్వు కూడా రాజసూయం చేసి సామ్రాజ్యం సంపాదించమని చెప్పాడు కానీ దుర్యోధనుడు వినిపించుకోనే లేదు జూదం కూడా ఒక విధమైన యుద్ధమేనని అందులో నేర్పును బట్టి జయాపజయాలు ఉంటాయని సక్ని చెప్పాడు ఈ లోపల ధృతరాష్ట్రుడు కోరిన ప్రకారం హస్తినాపురంలో కూడా ఒక గొప్ప సభాభవనం తయారైనది ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలిపించి కొత్త సభలో స్నేహపూర్వకంగా జోదం ఆడటానికి ధర్మరాజును పిలుచుకోరమ్మని ఆజ్ఞాపించాడు తనకు ఇక తప్పదని గ్రహించి విదురుడు రథం మీద ఇంద్రప్రస్థానానికి వెళ్ళాడు ధర్మరాజు ఆయనకు తగిన సత్కారాలు చేసి విదురా క్షేమంగా ఉన్నావా నీ ముఖం వాడిపోయి ఉన్నదేమి ధృతరాష్ట్రుడు దుర్యోధనుదులు సుఖంగా ఉన్నారా అని సుఖల ప్రశ్నలు వేశాడు దానికి విదురుడు అందరూ క్షేమంగానే ఉన్నారు నీమయ సభ లాంటిది కూడా హస్తినాపురంలో కట్టారు నువ్వు నా వెంట వచ్చి ఆ సభలో కొన్నాళ్ళు దుర్యోధనాదులతో కులాసాగా గడిపి వాళ్లతో స్నేహపూర్వకంగా జూదమాడాలట ఈ మాట ముసలిరాజు నీతో చెప్పమన్నాడు నీతో జూదమాడితే గాని ఆయనకు ఆయన కొడుకులకు సుఖం ఉండదట ఆ దుర్మార్గాల కోరిక తీర్చు అని చెప్పాడు ఆ మాట విని దుర్మరాజు అయ్యయ్యో పెద్దలు జూడమాడతారా దానివల్ల తప్పక తగాదా వస్తుంది నీ ఉద్దేశం ఏమిటి నువ్వేం చెయ్యమంటే అదే చేస్తాను అని చెప్పాడు జూదం కలడహ కారణమని నేను ఎంత చెప్పినా ఆ గుడ్డిరాజు వినిపించుకోకుండా నిన్ను తీసుకురమ్మని నన్ను పంపాడు నువ్వే ఆలోచించి యుక్తమని తోచినట్లు చెయ్యి అన్నాడు విదురుడు ధర్మరాజుతో అక్కడ జూదం ఆడటానికి ఉబలాట పడుతున్నది వారెవరు అని ధర్మరాజు అడిగాడు శకుని వివింసతి చిత్రసేనుడు సత్యవ్రతుడు పురమిత్రుడు జయుడు అని విదురుడు చెప్పాడు జూదరులంతా ఒకచోర చే చోట చేరారన్నమాట కానీ ఆపద కలిగి తీరుతుంది పెద్దలు పిలిస్తే వెళ్ళకపోరాదు జూదానికి పిలిస్తే పోకుండా ఉండరాదని నా నియమం చాలా భయంగా ఉన్నది ఏమైతేనే అవుతుంది రేపు బయలుదేరుతాను అని చెప్పాడు ధర్మరాజు ప్రయాణ సన్నాహం జరిగింది ధర్మరాజు తన తమ్ముళ్లను ద్రౌపదిని వెంట పెట్టుకుని హస్తినాపురానికి వచ్చాడు పెద్దలైన ధృతరాష్ట్రుడు భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు అశ్వత్థాములకు నమస్కారాలు చేశాడు చిన్నవారిని పలకరించి గాంధారితో కుశల ప్రశ్నలు జరిపాడు ద్రౌపది ముఖాన మహారాణి కళ గమనించి దుర్యోధనుడు మొదలైన వాళ్ల భార్యలు అసూయపడ్డారు ఆ రోజు గడిచి మర్నాడు తెల్లవారగానే ధర్మరాజు కాలకృత్యాలు తీర్చుకొని శకును దుర్యోధనుడు దుఃాసనుడు మొదలైన వాళ్ళున్న జూదమాడ ఇంటికి వచ్చి పెద్దలందరికీ నమస్కారము చేశాడు అప్పుడు శకుని ధర్మరాజుతో రాజా నిన్ను చూడటానికి కొందరు ఈ సభకి వచ్చి ఉన్నారు మరికొందరు కాలక్షేపం కోసం నీతో జూడ జూడమాడవచ్చారు అందుచేత నియమాలు ఏర్పాటు చేసుకుని ఈ పాచికలతో జూదం ప్రారంభించుదాము అని చెప్పాడు దానికి ధర్మరాజు సకుని జూదంలో మోసం చేయటం చాలా పాపం అందులో క్షత్రియుడి ఘనత ఏమీ బయటపడదు అందుచేత మోసంతో మమ్మల్ని జూదంలో గెలవటానికి ప్రయత్నించకు మేము సంపాదించుకున్న ధనం బ్రాహ్మణ సంరక్షణార్థము దుష్ట శిక్షణార్థము వినియోగిస్తున్నాము అని చెప్పాడు వేదాధ్యయనంలో సమర్థుడైన శ్రోత్రియుడు మరొక శ్రోత్రియుణ్ణి వేదాధ్యయనంలోనే గెలుస్తాడు అలాగే మోసం చేసే జూదరుడిని మోసంతోనే గెలవాలి ఇది సహజం జూదమాడటం నీకు నీకిష్టం లేని పక్షంలో మానివేయి అని చెప్పాడు సకుని ధర్మరాజు పౌరుషం వచ్చి జూదానికి పిలువబడి వచ్చి వెనక్కుపోవటం అగౌరవము అందుచేత ఆడతాను వారెవరు అని అడిగాడు నా పక్షాన మామేనమామ సకుని ఆడతాడు అతను ఆ ఏ పెందం నేను ఇస్తాను అని చెప్పాడు దుర్యోధనుడు ఒకరి పక్షాన మరొకరు ఆడగా నేనెన్నడూ చూడలేదు వినలేదు ఇది అపూర్వంగా ఉన్నది అయినా మీ ఇష్టప్రకారమే కానివ్వండి అని చెప్పాడు ధర్మరాజు జూదం చూడటానికి ధర్మ ధృతరాష్ట్రుడు తన వెంట రమ్మని పిలవగా కౌరవ వృద్ధులు భీష్మద్రోహ కృపా విధులు వచ్చి సభను అలంకరించారు మొదట పందెంగా ధర్మరాజు తన హారానికి గల మణిపూస ఒట్టితే దుర్యోధనుడు తన వద్ద ఉన్న మణిహ మణిరాసులన్నీ పొట్టాడు పందెం వెయ్యగా ధర్మరాజు ఒడ్డిన మణిపోయింది అది మొదలు ధర్మరాజు పందెంలో ఒడ్డిన ప్రతీదీ సగుని గెలిచాడు జూదంలో ఓడిపోతున్న కొద్దీ ధర్మరాజుకు మత్సరం జాస్తి అయినది అతను బంగారాన్ని గుర్రాలను రథాలను దాసీజనాన్ని నిధులను పణంగా పెట్టి అన్నింటినీ పోగొట్టుకున్నాడు ఇలా సాగుతున్న అన్యాయాన్ని సహించలేక విదురుడు ధృతరాష్ట్రుడితో వాడికి దివ్యౌషధాలు రుచించవు అన్నట్లు మా మాటలు నీకు రుచించవు నీ కొడుకు కులం చేరచటానికి పుట్టాడు నువ్వే ఈ మోసార్పు జూదాన్ని ఏర్పాటు చేసి పాండవుల ధనం అపహరిస్తున్నావు దీనివల్ల నీకు చాలా హాని కలుగుతుంది నా మాట విని వారికి ఆగ్రహం కలగనియకు పాండవుల సొత్తు కాచేసి ఆనందించటం కాదు రేపు వారి ఆగ్రహాన్ని కూడా గురి కావాలి మీరు నిశ్చయంగా నిర్మూలమవుతారు అందుచేత ఈ జుదం ఆపించు అని చెప్పాడు విదురుడు ధృతరాష్ట్రుడు ఈ మాటలు వినిపించుకోనేలేదు కానీ దుర్యోధనుడు మాత్రం విధుణ్ణి నానా మాటలు అన్నాడు ఈ లోపల ధర్మరాజు తనకున్నదంతా ఓడిపోయాడు బ్రాహ్మణ మాన్యాలు తప్ప తనకున్న రాజ్యాన్ని బ్రాహ్మణులు కాక తన మిగతా ప్రజలను తనకు సామంతులైన రాజపుత్రులను ఓడాడు శకుని పాచికలను ధర్మరాజు ముందు వేసి పణంగా పెట్టడానికి నీకింకేమీ లేదు అని చెప్పాడు ధర్మరాజు సహదేవుణ్ణి నకులుణ్ణి పణం పెట్టి ఇద్దరినీ పోగొట్టుకున్నాడు తర్వాత అర్జునుణ్ణి భీముణ్ణి కూడా ఓడి తనను తానే పణంగా పెట్టుకొని ఆ పందెము కూడా ఓడిపోయాడు నీ సొత్తు ద్రౌపది ఉన్నది కదా ఆమెను పందంగా పెట్టు అని చెప్పాడు శకుని ధర్మరాజు ఆ పని కూడా చేశాడు దీనితో సభలో కలకలం పుట్టింది ఇదేం పోయే కాలం అన్నారు కొందరు భీష్మద్రోహ కృపులు మాత్రం ఏమీ లేదు విదురుడు బుసలు కొట్టుతూ ఉండిపోయాడు కర్ణదుస్సాసరుల ఆనందం అంతా ఇంతా కాదు ఇంకా ఉంది సర్వేజనా సుఖ్నోభవంతో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్